ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. సమీక్షలో ఒక ఇంటర్ బోర్డును రద్దు చేయడం కానీ, స్వతంత్ర సంస్థతో పరీక్షలు నిర్వహించడం కానీ, లేదా ప్లస్ టూ విధానాన్ని తీసుకురావడం లాంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో వీటి వల్ల ఎంతవరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందండి? అంటే ఇది కూడా చాలా దీర్ఘంగా చర్చించాలి. అంటే నిన్న సమీక్షలో కూడా ఈ దిశగా కొంత ఆలోచన జరిగింది అని వార్తలు వస్తున్నాయి. ఇంతవరకు నిజం మనం చెప్పలేము. అయితే ఒక రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్సీ పాటూరు సుధాకర్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఏమో అంటే సూచనాప్రాయంగా చెప్పారు ఒక టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొంటూ, అంటే ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ని రద్దు చేయవచ్చేమో అని. సో ఈ ఆలోచన అధికార వర్గాల్లో నడుస్తున్నది అనేది వినబడుతుంది. అయితే ఇప్పుడు వెంటనే ఎందుకు ప్రకటించలేదంటే, ఈ సమస్య ఉన్న తరుణంలో ప్రకటిస్తే విమర్శలు వస్తాయి. అయితే ఈ ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేయడం పరిష్కారమా? అంటే ఇప్పుడు ఒక వాదన ఏంటంటే, ఇంటర్మీడియట్ బోర్డులో తప్పులు జరిగాయి కనుక మేము ఇంటర్ బోర్డు రద్దు చేస్తాం. అంటే ఇంటికి చెదలు పడితే చెదలు దులుపుకుంటారు తప్ప ఇలుకాల పెట్టుకోరు, బెల్లానికి చీమలు పడితే చీమలు దులుపుకుంటారు తప్ప బెల్లం తీసి బయటపడేయరు. మరి ఆ రకంగా కనుక చేస్తే అలా ఏ మేరకు సమంజసం? ఇప్పుడు ఈ అవకతవకల్ని సరిచేయలేక, తప్పులు లేని వ్యవస్థను సృష్టించలేక మేము వ్యవస్థనే రద్దు చేస్తాం అంటే అది ఎక్కడన్నా అర్థం ఉంటుందా? మరి ఏదైనా ఇప్పుడు శాసనసభ సరిగా జరగడం లేదు, అల్లరి అల్లరి అవుతుంది, పార్లమెంట్ సరిగా జరగడం లేదు, అందుకే మేము పార్లమెంటరీ వ్యవస్థలే రద్దు చేస్తాం, శాసనసభలో ప్రతిపక్షాలు రోజు అల్లరి చేస్తున్నాయి, శాసనసభ వ్యవస్థే రద్దు చేస్తాం, రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి కనుక రోడే మూసేస్తాం, సో కారు దాకా నడిపేవాడు స్పీడ్గా నడుపుతున్నాడు తప్ప కార్లు బ్యాన్ చేస్తాం, సో ఇది మెట్రో రైలు అప్పుడప్పుడు ఆగుతున్నది కనుక మెట్రో తీసిపడేస్తాం, ఇది కాదు కదా పరిష్కారాలు. అందువల్ల ఈ అవకతవకల కారణానే ఇంటర్మీడియట్ వ్యవస్థను బోర్డును రద్దు చేస్తే అది సరైన నిర్ణయం కాదు. అయితే ఈ చర్చ చాలా కాలంగా ఉంది, విద్యారంగంలో కూడా ఒక పెద్ద పాలసీ డిబేట్. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా ఇప్పుడు దాదాపు ఎక్కడా లేదు, మన స్టేట్లో ఇన్నోవేషన్ ఇది, కొన్ని స్టేట్స్ కూడా ఫాలో అయ్యాయి, చాలా స్టేట్స్ మళ్ళీ రిటర్న్ వచ్చాయి ప్లస్ టూ వ్యవస్థ. ప్లస్ టూ అంటే పాఠశాలలు ఇప్పుడు మనకు 10వ తరగతి దాకా ఉన్నది, తర్వాత ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్కి వెళ్తారు, జూనియర్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది. దీని ప్లస్ టూ వ్యవస్థ అన్నప్పుడు 11వ తరగతి 12వ తరగతి కూడా హై స్కూల్లోకే వస్తుంది. ఇది ఇప్పటివరకు ప్రపంచంలో చాలా దేశాల్లో ప్లస్ టూ వ్యవస్థ ఉంది. భారతదేశంలో ఇప్పుడు మీరు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ అనేక రాష్ట్రాల్లో కూడా ప్లస్ టూ వ్యవస్థే ఉంది. అంటే 11th and 12th ఇంటర్మీడియట్ అనేది లేకుండా 11th and 12th స్కూల్లోనే కంటిన్యూ అవుతారు, 10th, 11th and 12th. సో రైట్ టు ఎడ్యుకేషన్ కూడా 12th క్లాస్ వరకు ఎక్స్టెండ్ చేయాలి అనే డిమాండ్ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఆర్ఎంఎస్ఏ అనే స్కీమ్ పెట్టి కూడా వాళ్ళు 12th క్లాస్ వరకు ఫండ్స్ ఇస్తున్నారు. ఆర్ఎంఎస్ మన దగ్గర 11th, 12th క్లాస్ లేకపోవడం వల్ల ఫండ్స్ పోతున్నాయని చెప్పి ఈ ఇంటర్మీడియట్ను కూడా స్కూల్ ఎడ్యుకేషన్లోకి తీసుకొచ్చారు. సో ఆ రకంగా టెక్నికల్గా ఫండ్స్ పోకుండా ఆర్ఎంఎస్ఏ ఫండ్స్ వినియోగించుకోవడానికి. అందువల్ల దేశంలో ప్రపంచంలో అంతటా 11th and 12th క్లాస్గా ఉన్నప్పుడు మన దగ్గర కూడా మోడల్ హై స్కూళ్ళలో 11th and 12th ఉంది, గురుకులాల్లో మీకు కొన్ని చోట్ల ఉంది, మీకు సిబిఎస్ఈ ఉంది, ఐసిఎస్ఈలో ఉంది, ఇలా 11th and 12th క్లాస్ ఉన్నప్పుడు ఎందుకు మనం అదే వ్యవస్థను మొత్తానికి మొత్తం తీసుకురాకూడదు అనేది ఒక ఆలోచన ఉంది. దీనికి ఇంటర్నేషనల్ ప్యాటర్ను, నేషనల్ ప్యాటర్న్లు వాళ్ళందరికీ లేని డిసడ్వాంటేజ్ మనకేముంది అని. అయితే దీనిపైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా ఉంది. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు ప్లస్ టూ వ్యవస్థ తీసుకొస్తే, 11th and 12th క్లాస్ తీసుకొస్తే అది స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఉంటుంది. కానీ ఆధునిక ప్రపంచం మారుతుంది, నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్ అవుతుంది, విజ్ఞాన విస్ఫోటనం జరుగుతుంది, అందువల్ల ఈ 11th and 12th క్లాస్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్తో ఇంటిగ్రేట్ చేయడం, కొలెజియేట్ ఎడ్యుకేషన్తో ఇంటిగ్రేట్ చేయడం వల్ల వాటి స్టాండర్డ్స్ పెరిగాయి. అందుకే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఎక్స్పెరిమెంట్ వల్లనే ఇవాళ జాతీయ స్థాయి పరీక్షల్లో మీరు నీట్ తీసుకోండి, ఐఐటి తీసుకోండి, అన్ని పరీక్షల్లో కూడా మన తెలుగు విద్యార్థులు బాగా సక్సెస్ అవుతుంది. ఉండటానికి కారణం ఈ ఇంటర్మీడియట్గా స్పెషల్ ఫోకస్ పెట్టి మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పెట్టడమే దీనికి కారణము. ఈ ఫోకస్ ఉపయోగపడింది,
మన వాళ్ళు సెలెక్ట్ అవ్వటానికి అనేది ఒక ఆర్గ్యుమెంట్. అయితే దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఏమంటారంటే ఇది కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడ్డది, నారాయణ చైతన్యకు ఉపయోగపడ్డది. నారాయణ చైతన్య వాళ్ళు దీన్ని కాకపోతే ఇంకో దాన్ని ఉపయోగించుకుంటారు. అది ఎవరో ఉపయోగించుకున్నారు కదా అని చెప్పి దాన్ని మనం రద్దు చేయకూడదు. నారాయణ ఇవాళ రాజకీయాల్లో కూడా చాలామంది కార్పొరేట్లు ఎంటర్ అయ్యారు అని చెప్పి రాజకీయ వ్యవస్థను రద్దు చేసుకుంటామా? సో కార్పొరేట్లు ఈవెన్ అమెరికా అధ్యక్ష పదవికి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టండి, ఖచ్చితంగా మన నారాయణ చైతన్య వాళ్ళు దాన్ని కూడా కోచింగ్ ఇస్తారు, ఏం అనుమానలేదు. భారత ప్రధానమంత్రి పదవికి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టండి, ముఖ్యమంత్రి పదవికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టండి, డెఫినెట్గా నారాయణ చైతన్య వాళ్ళు దానికి కోచింగ్ ఇస్తారు. ఒకటి 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 అని మళ్ళీ మొదలవుతుంది. మా కోచింగ్ తీసుకున్న వారే ముఖ్యమంత్రి అయ్యారని కూడా చెప్తారు. అనుమానమే లేదు మీకు. అది అందువల్ల వాళ్ళని పక్క పెట్టండి. ఇది పిల్లలకు లాభమా నష్టమా అనేది ఆలోచించండి. జాతీయ అంతర్జాతీయ ప్యాటర్న్ ప్లస్ టూ ఉంది కనుక అక్కడ లేని డిసడ్వాంటేజ్ మనకే ఉందా అనే వాదన ఒకటి. లేదు ఇంటర్మీడియట్ వల్ల హైయర్ ఎడ్యుకేషన్తో ఇంటిగ్రేట్ కావడం, ప్రత్యేక ఫోకస్ ఇంటర్మీడియట్పై రావడము, దాని ఫలితంగా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మన పిల్లలు బాగా రాణించడము, ఇది లాభమైంది అనేది మరో వాదన. అందువల్ల దీనిపైన ఒక విస్తృత చర్చ జరగాలి. నేను అందుకే చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పినట్లు ఏ ఇలాంటి చర్యలేవి కూడా ఏకపక్షంగా అధికారుల అంతర్గత సమీక్షల్లో రాజకీయ సమీక్షల్లో తేలి దాన్ని ప్రకటనగా విధానంగా రుద్దకూడదు. దీనిపైన విస్తృతమైన చర్చ జరగాలి. విద్యావంతులతో, ఈ రంగంలో ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి పనిచేసిన వారితో, అధ్యాపకులతో, మీరు యాజమాన్యాలతో, పిల్లలతో, అలాగే తల్లిదండ్రులతో, ఈ రంగంలో ఇంటర్మీడియట్ చేసి వివిధ స్థాయిల్లో ఇవాళ అనేక మంది ఉన్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి అనుభవం ఏంటి? డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఇన్ని దశాబ్దాలుగా మన దగ్గర ఇంటర్మీడియట్ వ్యవస్థ ద్వారా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? దీనిపైన ఒక వైడర్ డిబేట్ అనేది జరగాలి. ఎందుకంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కనుక వైడర్ డిబేట్ జరిగి ఇప్పుడు ఇంటర్మీడియట్ వ్యవస్థ వల్ల చిన్న నష్టం ఏంటి, దీని లాభం ఏంటి, నష్టం ఏంటి, ప్లస్ టూ వ్యవస్థ లాభం ఏంటి, నష్టం ఏంటి, ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి, ఇంకా వీలైతే ఇతర దేశాల్లో ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి అనేది ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే లక్షలాది మంది పిల్లల జీవితాలతో సంబంధించిన విద్యా విధాన మార్పుల్ని అంతర్గత సమీక్షలతో ఎప్పుడూ చేయకూడదు. విస్తృత చర్చ జరపండి, దాని ఆధారంగా ఒక అభిప్రాయానికి, ఓవరాల్గా ఒక కన్సెన్సస్కి వచ్చి దాన్ని అమలు చేస్తే ఉపయోగం.